యాక్షన్. మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో చావకుండా పిరికితనంతో ప్రాణాలతో బతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన వాడు మన కళ్ళ ముందే నిలబడి నవ్వుతూ దిగ చూస్తుంటే వాడి తల తగనరికి ఆ తల్లి పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని చేయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నిచుడు నికృషుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో చచ్చేదెవరు? నేను. ఆ మరణాన్ని దాటి నాతో గెలిచేదెవరు? నేను. ఏం డ్రెస్ రా ఇది? రణరంగంలో చావకుండా ప్రాణాన్ని జయించడానికి గెలిచేదెవరు? నేను. ఆల్రెడీ ప్రభాస్ ఈ డైలాగ్ చెప్పేశాడు కదరా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావు? సార్, ప్రభాస్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా చూస్తారు సార్. మొన్న ఒక కొరియన్ పిక్చర్ చూపించానుగా, కికి జీరో. దాంట్లో టకేషి కిటాను అద్దం ముందు ఒక సీన్ చేశారుగా. అవును సార్, ఆ అద్దంలో. అది చేయరా? అదే సార్, అదే అద్దం సీను. అవును. ఒరే నిమిషం. ఆరు వందల గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఇంటిని నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయి. ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే నువ్వెలా నమ్మావరా? ఇది కికి జీరోనా? సారీ సార్, మిర్చి. కొరియన్ పిక్చర్ చూడమంటే చూడరు, మారవురా నువ్వు. అదేంటో సార్, ప్రభాస్ వచ్చేస్తున్నాడు. ఏం చెప్పినా మళ్ళీ మళ్ళీ ప్రభాస్ దగ్గరికి వెళ్తావు. ఏదో ఒకటి చేసి హీరోయిన్ తీసుకువచ్చి చావు. లేట్ అవుతే ఆర్జీవి గారు చలై ముంబై అంటారు. తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నాకు సినిమానే లేదు సార్, మీకు తెలుసు కదా. రోజు చెప్పిందే చేస్తాడు. ఏ కెమెరా తీయండిరా సార్. ఏంటి అమ్మ నాన్నలే నాన్నదని మీరే దారి చూపించండి సార్. దానికి దీనికి ఏంటి సంబంధం? మీరేంటి లక్షల్లో పెడితే గానీ ఆర్టిస్టులు రారు. లక్షలు నన్ను పెట్టమంటావా? నా దగ్గర లేవురా. అంత డబ్బు పెట్టి నేను ఎక్కడ సార్ అమ్మాయిని తీసుకురాగలను? ఎలారా మరి. మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా సార్. రేయ్, నాకు తెలిసిన అమ్మలు అందరూ అడిగాను రా, ఎవరు ఊరికే చేయట్లేదు. సార్, ఈ అమ్మాయి. రేయ్, నాకు తెలుసురా, నువ్వు అక్కడికే వస్తావా? అదిగా సార్, అడిగి చూద్దాం. అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందిరా. బాగుంది కదా సార్. నేమో వాడి ఇంట్లో తెలిస్తే చంపేస్తారా? అసలు ఈ పెళ్లి నచ్చక విషాదంలో ఉంది. అమ్మా భావన ఇట్రామా, మీ వదిన ఫ్రెండ్ చెల్లెలు చిన్నప్పటి నుంచే తెలుసు. నా హీరో. హలో. ఇలాగే వీడు కూడా ప్రభాస్ పిచ్చి, బాహుబలి ఆడిన అన్ని రోజులు చూశాడు. హీరో అవ్వాలని చచ్చిపోతున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. ఆర్జీవి గారికి పరిచయం చేశా. ఆర్జీవి గారు ట్రయల్ షూట్ చేసి తీసుకురమ్మన్నారు. ఎలాగోలా హీరో అయిపోతాడు. చాలా బాగా చెప్పారండి. ఇందాక డైలాగ్ చెప్పారు కదా బాహుబలి క్లైమాక్స్ డైలాగ్, ప్లీజ్ ఒకసారి నా కోసం చెప్పరా? ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకో మోడ్యులేషన్ చెప్తున్నాను. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా నా చేతిలో మరణం. గురుగారు,